మహేష్ బాబు గారు త్రి విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కాదు ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది అయితే ఇంకా నేను టీజర్ అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం కదా సలార్ మీద అట్లానే పెట్టుకున్నాం. సో నాకైతే నచ్చలేదు అది. సో గుంటూరు గారం అనేది యాక్చువల్లీ మేము షూట్ చేసాము సాంగ్స్ అన్నిటి వరకు ఓకే. యాక్చువల్లీ మేము చేసింది ఓన్లీ సాంగ్ షూటింగ్, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది తీరలేదు. ఓకే బాగుంటుంది అని అనుకుంటున్నాం, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నదే పోతుంది. అంటే 1.5 ఇయర్ నుండి షూట్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా షూటింగ్ జరుగుతుందని మరి జనవరి వచ్చేసింది, రిలీజ్కి దగ్గరలో ఉంది, అయితే అనుకుంటున్నారా? అవ్వలేదు అన్న. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి షూట్ చేసినా మన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తేనే బెటర్. ఎక్స్పెక్టేషన్స్ తెల్లామంటే మనకి ఇంకా ఎక్కదా సినిమా, మనం అర్రే ఇట్లా ఉంది ఇంకా అట్లా ఉండాలి కదా, ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అంటే మహేష్ బాబు గారు శ్రీల గారు కాంబినేషన్ ఎలా ఉండబోతున్నారు? మీరు సాంగ్ చేశారంటున్నారు, సో మీరు చూసినప్పుడు ఎలా ఉండాలి? కెమిస్ట్రీ అంటే నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే ఆమె అయితే మస్త్ డాన్స్ చేస్తుంది, ఎందుకంటే ఆమె డాన్సర్. సో అతను వచ్చేసి యాక్చువల్లీ నేను ఫ్యాన్, మహేష్ బాబు గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. బట్ అతను అనేది డాన్స్ అనేది అస్సలు చేయలేకపోయారు. అతను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో అందరి ముందు అంటే ఇంట్రోవర్ట్, ఇప్పుడు ఇంతమందిలో షూట్ చేయాలా, ఎందుకంటే మేమే చూసాం లైవ్లో చూసాం అక్కడ చాలా ఇంట్రోవర్ట్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటారా, ఇంకా అతను షూటింగ్ బట్టి ఓకే, కానీ అది కూడా ఇంకా తెలిసిపోతుంది కెమిస్ట్రీ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది. బట్ అంతా అనిపించలేదు నాకైతే. మూవీలో సాంగ్స్ హైలైట్ బాగా చేశారు, డాన్స్ అని అంటున్నారు, కొరియోగ్రఫీ అంత బాగుంది అంటున్నారు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ కదా, శేఖర్ మాస్టర్ ఉంటే కంపల్సరీ, లేకపోతే ఎందుకంటే అందరికీ తెలుసు మహేష్ బాబు గారికి డాన్స్ సరిగా రాదు. సో ఇంకా శేఖర్ మాస్టర్ కాబట్టి కొరియోగ్రఫీ ది బెస్ట్, పర్లేదు బాగానే చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదండి, ఇప్పుడు చెప్పకూడదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ అంటే అతను యాక్టింగ్ మట్టికి సూపర్, చాలా బాగుంటుంది. ఇంకా శ్రీలీల, ఇంకా మీనాక్షి చౌదరి వీళ్ళందరూ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ది బెస్ట్ ఉంటుంది. బట్ ఇంక ఇంతకు మించి స్టోరీ లీక్ చేయకూడదు.